అన్నట్టు దేశం అంతా గర్విస్తుంది మీ అభిమానులు అలా ఉంటే హేమ అక్కడే ఉండేవాళ్ళు కదా డెఫినెట్ గా అక్కడే ఉంటా అందుకే చెప్తున్నాను అక్క ఇది ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి మీ దగ్గర చాలా మంది నేర్చుకోవాలి కొత్త వాళ్ళు కూడా ఇంత ఫ్రెండ్లీ నేచర్ ఉంటారు బోలా శంకర్ రావు అంటుంటారు సో అప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా మంది ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా మీతో పాటు ఉన్న వాళ్ళు మీతో పాటు పెరిగిన వాళ్ళే మీరు భోజనం చేసి పెట్టిన వాళ్ళే చాలా మంది ఉన్నారు కృష్ణవంశీ గారు పూరి జగన్నాథ్ గారు అందరూ ఫీల్ అవుతారు కదా పూరి జగన్ అంటే ఇంకా నాకు అన్నయ్యే ఇంకా అసలు కొడతా తీడతా గిచ్చుతా ఏడుస్తా లేదంటే ఏదైనా చేస్తా వాడిని కమెంట్ చేసేది నేను ఒక్కదాన్ని ఇంట్లో వాళ్ళ వైఫ్ పిల్లలు కూడా వాళ్ళు ఏమన్నారు నాకు తెలిసి మిగతా ఆ మిగతా వాళ్ళు ఎవరు ఏమంటారు నాకు తెలియదు నేను అంటే ఏదైనా సరే కొట్టినా కూడా ఎందుకు నా దెబ్బలు తింటా అంటే నువ్వు తప్పే ఎవరు కొడతారే నువ్వు తప్పే ఎవరు తింటారే అంటే మరి నాకు ఏదన్నా అయితే పరిస్థితి ఏంటంటే నీకేమవదే నన్ను ఈ శ్యామ్ గణి అందరినీ పంపించిన తర్వాతే నువ్వు వస్తావు లాస్ట్లో అంటాడు అంటే అంత సరదాగా ఉంటావు ఛార్మీ మీద మీ అభిప్రాయం ఏంటక్క చార్మి జగన్ అన్నకి చాలా సపోర్ట్ చేస్తుంది అనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే అన్నయ్య ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఎవరిని ఏది అడగడు సో తను రాసుకోవడము లేదా తన అసలు తన థాట్స్ ఒక ప్రేమ ఒక అభిమానం ఒక రిలేషన్షిప్ ఇన్ని ఫీలింగ్స్ మా వాడికి లేవు జస్ట్ లైక్ రామ్ వర్మ శిష్యుడు అంటే రామ్ వర్మ శిష్యుడే ఏ ఫీలింగ్స్ ఉండవు అక్క చెల్లి తమ్ముడు అది అలా ఏముండదు కనిపిస్తే ప్రాణం ఇచ్చేస్తాడు కనిపించకపోతే మర్చిపోతాడు సో ఆ టైప్లోనే ఉంటాడు సో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎక్కడ కలిసిందో ఏం జరిగిందో మనకు తెలియదు కానీ సో వర్కౌట్ అయితే పాప మా అమ్మాయి కష్టపడుతుంది సినిమాలు చేపిస్తుంది జగన్తో కంటిన్యూస్గా ఏదో వర్క్ జరుగుతూనే ఉంది మొత్తం ప్రొడక్షన్ వర్క్ అంతా తన ఎత్తు మీద వేసుకొని చేస్తుంది అని నేను విన్నాను అంటే ఒకనొక టైంలో హేమ గారు మబ్బుల్లో సూర్యుడు లాంటి వాడు మా జగన్ ఆ మబ్బులు పోయిన తర్వాత మా సూర్యుడు వెలుగు అనేది మళ్ళీ దగ్గరకు వస్తుంది మా దగ్గరకు వస్తుంది లేదు లేదు నేను అదే చెప్తున్నా ఇదే విషయం త్రివిక్రమ్ గారు నా గాడ్ ఫాదర్ నాకు ప్రాణం ఆయనంటే నాగార్జున గారికంటే కంటే త్రివిక్రమ్ ఇష్టం నాకు ప్రాణం త్రివిక్రమ్ కోసం కోసేసుకోమంటే కోసేసుకుంటాను నేను నాగార్జున గారి కోసం ఒక సెకండ్ ఆలోచిస్తాను కోద్దామా వద్దా అని త్రివిక్రమ్ కోసుకోమంటే కోసేసుకుంటే అడగను కూడా అడగను ఎందుకు కోసుకోవాలని కూడా అడగను నాకు త్రివిక్రమ్ గారు అంటే అంత పిచ్చి నాకు ప్రోమోలు ఏంటంటే నేను త్రివిక్రమ్ గారితో మాట్లాడట్లేదు నేను ఇలా అలిగాను ఇట్లా జరిగింది అనేది ఇంటర్వ్యూలో విడ చెప్పాను దాంట్లో ఏమేసారంటే ఓన్లీ త్రివిక్రమ్ని తిట్టిన హేమ డేట్స్ ఇవన్నది హేమ ఇట్లాంటివి మీరు ఏం చేస్తారు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటాయి వాళ్ళు చూడాలి జనాలని వేస్తారు కదా మీరు అవి చూసేసి ఒక ప్రముఖ ఛానల్లో త్రివిక్రమ్ని తిట్టేసింది హేమ అని చెప్పేసి వేసేస్తారు ప్రముఖ ఛానల్కి ఫోన్ చేసి దెబ్బలాడారు అట్లా ఎట్లా వేస్తారు హీఈస్ మై గాడ్ ఫాదర్ నా ప్రాణం అయినా నా నా ప్రాణాన్ని నేను ఎందుకు అంటాను మీరు పూర్తి ఇంటర్వ్యూ చూడకుండా ఓన్లీ యాడ్ ఫిల్మ్ చూసి ఏమంటదని మాంతేష్ ప్రోమో చూసి మీరు ఎట్లా ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఇంత పెద్ద ఛానల్లో ఎట్లా వేసేస్తారు మీరు అని వాళ్ళ మీద కూడా దెబ్బలాడ వాళ్ళు వచ్చి మళ్ళీ ఛానల్కి వచ్చి మాట్లాడండి అంటున్నారు మళ్ళీ నేను మాట్లాడి మళ్ళీ ఏదో నాకు అవసరం లేదని అలాగే నేను ఇంటర్వ్యూలో ఇలాంటి విషయాలే చెప్పాను జార్మీ గురించి మబ్బులు ఏంటి అంటే అక్కడ గ్యాప్ వచ్చిన తర్వాత మబ్బులు అని అడిగారు ఆ గ్యాప్ లో ఏం చెప్పానో మీకు తెలియదు కదా మళ్ళీ యాడ్ దాన్ని ప్రోమోన్ పట్టుకుని మాట్లాడుతున్నారు నేను అప్పుడు కూడా చెప్పాను జగన్ అన్నయ్య సక్సెస్ లో లేడు ఫెయిలియర్ లో ఉన్నాడు గనక మీకు చార్మి అనే అమ్మాయి మీకు హైలైట్ గా కనపడుతుంది అదే జగన్ గారు సక్సెస్ లో ఉంటే గనక చార్మినే చార్మి అనే అమ్మాయి పేరు కూడా మీరు ఎత్తే వాళ్ళు కాదు అని చెప్పాను నేను మీరు ఇంటర్వ్యూ చూస్తే ఇప్పుడు కూడా మీరు కావాలంటే ఆ క్లిప్పింగ్ కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు నా ఇంటర్వ్యూలో కూడా జాయిన్ చేయవచ్చు మీరు నేను అలా చెప్పాను ఆ అమ్మాయి గురించి బ్యాడ్ గా మాట్లాడలేదు మబ్బుల్లో చంద్రుడు అంటే ఎవరు మబ్బులు అంటే మీరు అనుకున్న చార్మియా అనుకోండి అన్న ఆ తర్వాత ఎడమాచ చెప్పా ఆ అమ్మాయి జగన్ గారు ఫ్లాప్లో ఉన్నారు కనుక చార్మి 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 అని చెప్పిస్తున్నారు అదే హిట్లో ఉన్నారు అనుకోండి చార్మినే ప్లస్ అయ్యేదేమో చార్మి వల్ల జగన్ వచ్చాడు చార్మి వల్ల జగన్ వచ్చాడని రాసేవాళ్ళు ఏమో ఇదే మాట్లాడాను అక్కడ అంతే తప్ప చార్మిని ఏమీ అనలేదు నేను అక్కడ కాకపోతే మా జగన్ మబ్బులు చాటి చూర్యుడు ఎప్పటికైనా బయటకు వస్తాడు అనేది నా ఫీలింగ్ వచ్చాడు వచ్చాడా రాలేదా మొన్న కూడా చెప్పారంట జగన్ అన్నయ్య జాన్సీ హేమ గారు చేశారని తన ఇంటర్వ్యూలో రీసెంట్ గా కూడా చెప్పాడంట అవును మేము అందరం కలిసి చేసాం డబ్బులే అందరం ఒకటే ఇది కొంచెం ఉన్నట్లో మా ఆయన కెమెరామ్యాన్ సో నేనే కొంచెం ఐఫై అనమాట యునో మా వాళ్ళకి ఏదైనా పెట్టాలన్నా చేయాలన్నా ఏది చేయాలన్నా నేనే చూసుకునేదాన్ని అన్నయ్య కూడా నన్ను అంత బాగా చూసుకునేవాడు నన్ను హాస్ హాస్పిటల్ తీసుకెళ్లి తీసుకొచ్చిన ఇంట్లో ఉన్న సొంత సిస్టర్ కంటే ఎక్కువ చూసుకున్నాడు సో ఆ ఇష్టం ఆ ప్రాణం అనమాట కోపం వచ్చి మాట్లాడలేదు లేదు మొన్న కోడరామకృష్ణ గారు చనిపోయిన రోజున వచ్చాడు పిచ్చోడ్లా ఉన్నాడు ఇంత పిచ్చి గడ్డం పెట్టుకుని పిచ్చి ఇప్పుడు హెయిర్ కట్ చేశాడు అప్పుడు మీకు గుర్తుంది కదా ఎలా ఉన్నాడు హా పిచ్చి ఒక టీషర్టు ఒక ట్రాక్ షూటు అసలు ఇట్లాగే ఉన్నాడు ఏడ్ చేసాను నేను నన్ను పట్టుకున్నాడు జుట్టంతా సర్దుతూ ఏంటి ఇది ఇలా ఎత్తుకున్నావు నువ్వు ఇట్లా ఏంటి అని చెప్పేసి ఏడ్ చేస్తే పాప మా వదిన నన్ను పట్టుకుని ఏడ్ చేసింది తను కూడా వచ్చింది లావణ్య తను కూడా వచ్చింది అనమాట తను పట్టుకుని తను ఏడ్ చేసింది థ్యాంక్స్ నువ్వు బాగా మాట్లాడు మీ అన్నయ్య గురించి మబ్బులు సాడు సూర్యుడు మా వాడు ఎప్పటికైనా బయటకు వచ్చేస్తాడు అన్నావు నువ్వు ఒక్కదాన్ని నమ్మేవు జగన్ని అది అని నా దగ్గరే పెరిగాడు నేను నీకు పెళ్లి చేస్తాను నేను సో నా వాడి గురించి నాకు తెలియకుండా ఉంటుందా అని చెప్పి తను కట్టిగా పట్టుకుని మా వదిన ఏడ్చేసింది నేను మా అన్న పట్టుకుని ఏడ్చేసా అంటే పిచ్చోడ్లా కనిపిస్తుంది నాకు అసలు మా జగన్ గారి చాలా పాష్గా ఉంటాడు మా వాడు ఏమీ లేనప్పుడే మా వాడు చాలా బాగుండేవాడు అంటే డ్రెస్సింగ్ కానీ అంతా ఇప్పుడు ఎందుకు ఏంటి అలా బాధ వచ్చేసింది నాకు ఓకే సార్ అట్లాగే సో ఇప్పటికే అదే రిలేషన్ ఉందా పూరిగా నేను వెళ్ళానుగా ఇప్పుడు కూడా నాకే పొగరు నేను ఏదైనా ఫంక్షన్ లో కానీ ఎక్కడైనా ఉంటే మా అన్నయ్య వచ్చా నన్ను పలకరించాలి నేను వెళ్ళి మా అన్నయ్యని పలకరించాను ఇప్పుడు నేను ఎక్కువగా లైఫ్ లాంగ్ ఉండదంటే ఏమన్నా రిలేషన్ నా ఇంటితో పెట్టుకోవాలని చూస్తున్నారు ఏమన్నా అయ్యో అలాంటిది ఏం లేదు పిల్లలందరూ అత్త అత్త నా దగ్గర పెరిగిన వాళ్ళే కానీ అలాంటిది ఏం లేదు ఎందుకంటే పిల్లల మెంటాలిటీస్ మనం చెప్పలేం అయినా వాళ్ళ డెస్టినీ ఎక్కడ రాస్తుందో తెలియదు నేను ఇప్పుడు మా అమ్మాయికి అదే నాకు అర్థమైంది మాకు అర్థమైంది అందుకే చేస్తున్నా సో అలాంటిది అయితే మేము అసలు ఏం అనుకోవట్లేదు కానీ నా కూతురికి అభిప్రాయం అసలు లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అంతకన్నా లేదు సో ఇప్పుడు నేను నువ్వు అనుకోవడం కాదు ఇక్కడ పిల్లలు పిల్లలు అనుకోవాలి సరే మధ్యలో ఏమంటారు నా మా పాప మెంటాలిటీ వేరు నా అల్లుడు మెంటాలిటీ వేరు అసలు క్వైట్ ఆపోజిట్ మెంటాలిటీస్ వాళ్ళిద్దరివి అనమాట అలాంటి వాళ్ళే కలుస్తాయి అలా అని నేనేమో అనుకోవట్లేదు సో నాకు తెలిసి మా అమ్మాయి మెంటాలిటీ చాలా టోటలీ చాలా డిఫరెంట్ మెంటాలిటీ అనమాట నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాను నా కూతురికి తను కూడా అరేంజ్డ్ మ్యారేజే చేయమంటుంది ఇప్పటి వరకు తను నా చేతిలోనే ఉంది నెక్స్ట్ ఇయర్ తన మెంటాలిటీ మారిపోవచ్చు చెప్పలేం ఎవరన్నా లవ్ చేయొచ్చు చెప్పలేం మమ్మీ వీడియో కావాలి అని చెప్పొచ్చు చెప్పలేం అలా మనం ఏం చెప్పలేం ఏమో ఇట్లా జరుగుద్ది అని చెప్పలేం ఇట్లా జరగదు అని చెప్పలేం ఇప్పటికైతే మా మా మధ్యలో అయితే ఎలాంటి ఇది లేదు ఎప్పుడు ఏమీ అనుకోమో అసలు ఆ థాట్స్ అయితే లేవు సో బయట ఇండస్ట్రీ నుంచి చాలా ఎక్కువ మంది ఆర్టిస్టులని ఇప్పుడు పిలుస్తున్నారు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అంటే మార్కెటింగ్ కోసం అర్థం కావటం లేదు ఇతర భాషల్లో వాళ్ళకి కావాలి మార్కెటింగ్ దానికోసం కూడా అర్థం కావట్లేదు ఇక్కడ వాళ్ళకి చాలా ఆఫర్స్ తగ్గాయి రెమ్యునరేషన్లు కూడా పెంచడం లేదు వాళ్ళకి హోటళ్ళు ఫ్లైట్లు వేస్తున్నారు అని ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు వాటి మీద కూడా పోరాడే కదా అవును ఈ మధ్యన అందరికి వెళ్ళి మేము లెటర్స్ ఇవ్వడం జరిగింది సో దానిపైన ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు స్పందించారు మన ఆర్టిస్ట్ని ముందుకు ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాతే మేము బయట నుంచి పెట్టుకుంటామని చెప్పి లెటర్ కూడా పంపించారు మాకు అట్లాగే డౌట్ డైరెక్టర్ కౌన్సిల్ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని వాళ్ళు కూడా సేమ్ ఇదే చెప్పారు అయితే ఇప్పుడు మన ఆర్టిస్టులు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలీదు ముసలాళ్ళ దగ్గర నుంచి పడుతున్న వరకు అందరూ సో ఇప్పుడు మేము ఒక వెబ్ వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇప్పుడు పన్ తొమ్మిది వందల యాభై మంది దాకా మెంబర్షిప్ ఉంది కొత్త మెంబర్షిప్స్తో కలిపి అందరినీ ఒక వీడియో షూట్ చేసుకుని వాళ్ళని సెల్ఫ్ వీడియో తీసుకుని వాళ్ళ ఫొటోస్ లేటెస్ట్ ఫొటోస్ లేటెస్ట్ ఫోన్ నెంబరు లేటెస్ట్ అడ్రస్ లేటెస్ట్ అడ్రస్ ఇవన్నీ కూడా మాకు పంపించమని ఆల్రెడీ మెయిల్స్ పెట్టేసాము అవి వస్తూ ఉన్నాయి అవన్నీ తీసుకుని ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేసి డైరెక్టర్ కౌన్సిల్కి ప్రొడ్యూసర్ కౌన్సిల్కి పంపించేస్తే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు తర్వాత రైటర్స్ కౌన్సిల్కి కూడా వెళ్ళి లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరూ కూడా మనకి ముందు ఏమంటారు మనల్ని ఎంకరేజ్ చేసిన తర్వాత మనల్ని ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన తర్వాతే మిగతా చేస్తానని చెప్పారు ఇప్పుడు నాకు అంటే ఇంకా నేను ఆ డౌట్ మా వాళ్ళని కూడా అడగలేదు మేము పక్క దేశాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా మన దాంట్లో మెంబర్షిప్ ఇచ్చేస్తున్నాం అప్పుడు ఆటోమేటిక్గా మన మెంబర్స్ అయిపోతున్నారు పక్క లో వాళ్ళు కూడా మన మెంబెర్స్ అయిపోతున్నారు సో మన మెంబర్స్కే వేషాలు ఇవ్వాలని మనం గొడవ పెట్టినప్పుడు అప్పుడు కూడా వాళ్ళకి వేషాలు వెళ్తే మనం దెబ్బలాడడానికి కూడా ఉండదు అంటే మీరు ఎందుకు తనని పెట్టుకున్నారు పెట్టుకున్నారనడానికి ఉండదు ఎందుకంటే తన దగ్గర మనకు ఆడే ఉంటుంది సో నాకు ఆ డౌట్ ఉంది ఇప్పుడు మా వాళ్ళని అడగాలి దాన్ని మనం ఎలా కన్సల్ట్ చేయాలి ఇద్దామా వద్దా పక్క రాష్ట్రాల వాళ్ళు ఏం చేస్తున్నారు అని పక్క రాష్ట్ర వాళ్ళు ముందు తెలుగు వాళ్ళని తమి కన్నడ వాళ్ళు కన్నడ వాళ్ళని తమిళ వాళ్ళు తమిళ్ వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటారు మరి వాళ్ళ సినిమాలు కూడా మనకి రిలీజ్ అవుతున్నాయి మరి హిట్ అవుతుంది బిజినెస్లు అవుతున్నాయి హిందీ వాళ్ళు మనం ఎవరిని పెట్టుకోరు హిందీ వాళ్ళు చేసిన తమిళ్ వాళ్ళు చేసిన కన్నడ వాళ్ళు చేసిన మనం చూస్తున్నాం కదా అలాంటప్పుడు మనం చేసే తెలుగు సినిమా తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ని పక్క రాష్ట్రాల వాళ్ళు చూడరు బిజినెస్ అవ్వదు అని మనం ఎలా అనుకుంటామో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు హీరోల దగ్గరికి మేము వెళ్ళలేదు యాక్చువల్గా ఒకసారి మేము హీరోలు అందరితో కూడా ఒకసారి మాట్లాడి హీరోలు కథ వినేటప్పుడే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ మన వాళ్ళనే ఎంకరేజ్ చేయండి అని ఒక మాట మన వాళ్ళు అనేస్తే మా హీరోలు అనేస్తే పని అయిపోతుంది అంతే అదొక్కటే చేయలేదు అదొక్కటే చేసేస్తే ఫుల్ విజిడ్గా నేను రెండు అనుకుని వచ్చాను ఇదివరకు ఆరు ఆరు సంవత్సరాల క్రితం ఒకటి మన వాళ్ళకే వేషాలు ఇప్పించాలి లే అస్సలు వేషాలు లేని వాళ్ళకి వేషాలు ముందు ఇప్పించాలి అనేది ఒక దానిపైన వచ్చాను తర్వాత మా సొసేషన్ బిల్డింగ్ కట్టాలి అనే ఒక తపనతో వచ్చాను తర్వాత లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఒక ఓల్డేజ్ హోమ్ కూడా కడదాము మన మూవీ ఆర్టిస్టుల కోసం బాగుంటుంది అనే థాట్ ఒకటి శివాజీరాజా వెళ్ళి క్రియేట్ చేశారు ఆ దానికోసం ఈ మూడు ముఖ్యంగా నేను వచ్చింది ఈ మూడు చేయకుండా నేను నిద్రపోను ఇప్పుడు మా సొసేషన్ ఫండ్ బ్రేక్ చేసి వీళ్ళకి వాళ్ళకి డొనేట్లు చేస్తాను అంటే ఊరుకోను మీరు డోనర్స్ నుంచో ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్స్ నుంచో తీసుకొచ్చి మీరు చెయ్యండి మా సొసేషన్లో లేని వాళ్ళకి ఆరు వేలు కాదు పదివేలు ఇవ్వండి కానీ ఈ ఒరిజినల్ అమౌంట్ నుంచి తీసి బ్రేక్ చేసి దీన్ని జీరో చేశారనుకోండి ఎంతమంది లేని కళాకారుల ఆక్రోశం దీంట్లో ఉంది కష్టం దీంట్లో ఉంది దీన్ని తీసుకెళ్ళి ఊరికే వృధా చేయొద్దు ఊరికి ఇట్లా చల్లొద్దు అనేది మాత్రం చెప్తున్నాను ఎందుకంటే ఎలక్షన్లో ఓటికి రెండు వేలు ఇస్తాము నాలుగు వేలు ఇస్తాము ఐదు వేలు ఇస్తామని నాయకులు గెలుస్తున్నారు ఇది మీకు తెలుసు నాకు తెలుసు ఓటుకు నోటు అనేది ఒక పెద్ద కాంట్రవర్సల్ మ్యాటర్ అయిపోయింది సో అలాంటి టైంలో ఇప్పుడు మా అసోసియేషన్లో ఆరు వేలు ఇస్తామని ఒకళ్ళు ఐదు వేలు ఇస్తామని ఒకళ్ళు రేపు నేను వచ్చి పదివేలు ఇస్తానని అనొచ్చు నేను ఇవ్వద్దు అని చెప్పట్లేదు చెప్పొద్దని చెప్పట్లా మీరు ఫండ్ రేజింగ్ చేసి ఇవ్వగలరా మీకు ఆ సత్తా ఉంటే ప్రమాణాలు చేసి రండి కానీ మా సొసేషన్లో ఆల్రెడీ కోట్లు ఉన్నాయి కదా అవి తీసి ఇచ్చేద్దాం రెండు సంవత్సరాలు గడిపేసి వెళ్ళిపోతే అయిపోతుంది మనం మన పనే ఉంది అని అనుకునేటట్టు మా సొసేషన్కి రాకండి ఇది నేను చెప్పదలుచుకున్న విషయం రేపు నేను ప్రెసిడెంట్ అయినా ఇంకొకళ్ళ ప్రెసిడెంట్ అయినా వాళ్ళ సత్తా ఉంటే వాగ్దానాలు చేయండి మా ప్రజలకు ఇంత చేస్తాము అని సత్తా లేదనుకోండి అసలు రాకండి అసోసియేషన్ చుట్టుపక్కలకి రాకండి అనేది నా ఉద్దేశం ఈ ఐరామాలో శంకుస్థాపనలు మొదలు పెట్టాలి మా బిల్డింగ్ కంప్లీట్ చేసుకోవాలి అది నా కోరిక తర్వాత ఇమ్మీడియట్గా ఏజ్ హోమ్కి కొంత అమౌంట్ పక్కన పెట్టి ఏజ్ హోమ్ శంకుస్థాపన చేయాలి ఈ రెండు చేసే వరకు నేను నిద్రపో